ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల పాలన ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతున్నది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో ఆయన యొక్క పాలనని చూసి ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు కొంతమంది తెలుగుదేశం పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్. వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సోషల్ మీడియా ద్వారా సవినయంగా కోరుతున్నా. వాళ్లపై క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 2-3 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో పేదల ఆకలి తీర్చే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ యొక్క బస్తాలలో కలిపి వీళ్ళే విషప్రచారం చేసి ఆ బస్తాలు ఏదో దాంట్లో పురుగులున్నాయని, దాంట్లో ఏదో శుద్ధలు శుద్ధలుగా అన్నం ఉందని, ఇది నాసిరకం అని చెప్పి విషప్రచారం ఫోటోలు వీడియోలు మిక్స్ చేసి మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి గారు నిన్న స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి పోలీసు వాళ్ళకి ఆదేశించారు. ఇది చాలా నీచమైన దిగజారుడి చర్య. ఏదైనా ఉంటే ప్రతిపక్షం అనే ఒక హోదా కూడా లేని తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఏదైనా మంచి మంచి సలహాలు ఇవ్వండి, కానీ ఇలాంటి నీచాతి నీచ దిగజారుడి కార్యక్రమాలు చేయటం మానుకోవాల్సిందిగా నేను కోరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.